హలో అండి, చెప్పండి మేడం. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారండి? నేనైతే జగన్ అనుకుంటున్నాను మేడం. నేను అనుకునే జగన్ అంటే ఆయన పథకాలు బాగా పెట్టాడు, అమ్మ పథకాలు పెట్టిండు, స్కూళ్ళు ఫీజులు పెట్టించిండు, ఫ్రీగా చదువుకుని లేని వాళ్ళకు విద్య ఇస్తుండు, లేని వాళ్ళు అక్కడనే ఉంటుండు. ఉన్నోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఉత్తమ చదువు అమెరికా అట్టి పోతుండు, వీళ్ళు పోదామంటే లేదు, వాళ్ళకు పైసలు ఇచ్చి అమెరికాకు పోయి చదువుకోమని చెప్పి డబ్బులు ఉచితంగా పోషణ చేస్తుండు. అది డబ్బులు లేని వాళ్ళు అమెరికా పోలేరు కదా, చదువుతారు, ఇంటెలిజెంట్ ఉంటుంది, బాగుంటుంది. చంద్రబాబు కూడా ఇచ్చిండు కావచ్చు, అది ఎక్కువ రాలే అప్పుడు వాళ్ళు పెట్టేటప్పుడు ఉచిత పథకం అని కొన్ని పెట్టిండు కావచ్చు, కానీ పేదోళ్ళకి ఎక్కువ ఇవ్వలేదు అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళందరూ పేద ప్రజలందరూ కలిసి జగన్కి వేసుకుంటే బాగుంటుంది, అందువల్ల మనకు కూడా ఈ సంవత్సరం కూడా ఇవ్వాలి అని వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు. అందుకే కాబట్టి వాళ్ళకు ఇస్తారు అని నేను అనుకుంటా, 80-85% కాబట్టి ఈసారి జగన్ వస్తారు అనుకుంటా. 150 అయినా 160 అయినా వస్తుంది, పథకాలు బాగున్నాయి కదమ్మా, అందుగురించే ప్రజలు వాళ్ళకు ఓటేశారు అనుకుంటా. ఇక మధ్యాహ్నం అంటే ఇక తెలియదు, ఇక మనకి తెలియదు. ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అలయన్స్లో వస్తున్నాయి, వాళ్ళు గెలిచే అవకాశం ఏం కనిపించట్లేదా? ఇద్దరు కలిసిన ఏమి ఉండదు, ప్రజల నోట్లు ఉండాలి. ఇప్పుడు ఆయన సినిమాలో చేసిండు మంచిగా డెవలప్ బాగున్నారు, కానీ మరి ప్రజలు వేయలే కదా మన ఎలక్షన్లలో, ఇక్కడ పెట్టి ఒక సీటు కూడా గెలి అంతకుముందు గెలిచిండా, గెలవలేదు. ఆయనకు డబ్బు ప్రభావం బాగుంది, అంటే సినిమా ఫీల్డే ఫస్ట్ ఉందనుకో ర్యాంక్, ఇక తర్వాత ప్రజలకు ఏమైనా సేవ్ చేసిండా తెలియదు. మాకు తెలిసేది ఉంటే బాగుంటుంది, చేయాలి కదా ప్రజలకు ఉచితంగా. ఏమైనా ఎవరికైనా పేద ప్రజలకు ఇచ్చిండా డబ్బు? ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఎవరికైనా ఉద్యోగం పోతున్నా అమెరికా పోతున్నా ఒక 100,000 సాయం చేసిండా? లేదు. పేదోళ్ళకి ఏమైనా ఇంటి ఇల్లు గృహ కట్టించిండా? లేదు. అట్లా అటువంటివి ఏం లేవు కాబట్టి చెప్పలేము. రాజకీయం అనేది వాళ్ళ అదృష్టం అంతే కదా, గ్రహాలు మారిపోతుంటాయి, ఇవాళ ప్రభావం తాకితే దబ్బనే రావచ్చు. ఇద్దరు కలిసినా రారండి, ఎందుకంటే ఇదివరకు చేసిన దాన్ని బట్టి. ఆయన హైటెక్ సీట్ చేసిండే అవలేదు, పర్వాలేదు, కానీ ఈ కళ్యాణ్ చేయలే కదా, ఏం చేస్తారేమో తెలియదు. ఇక మరి ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, 2019లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఎవరి పథకాలు మంచిగా అనిపిస్తున్నాయి? ఇప్పుడు నాకైతే జగన్ రెడ్డి అయితే పథకాలు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉచిత విద్య, ఉచిత అమ్మ పథకము, చిన్నపిల్లలకు హాస్టళ్ళు అవన్నీ ఫ్రీగా ఇస్తుండు. ఆయన కూడా హైటెక్ సిటీకి డెవలప్మెంట్ చేసాడు. హైటెక్ అంటే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు జాబ్లు అవి అట్లా డెవలప్ చేసిండు బాగా. వీళ్ళు పేదోళ్ళని చూడలే కదా, అప్పుడు పేదోళ్ళకి ఇవ్వాలి కదా అమౌంట్, పేదోళ్ళకు ఆ స్కాలర్షిప్లు అవి ఇవి కొద్దిగా ఇవ్వచ్చు, అందరికీ అందచ్చు, చిన్నిట్ట తక్కువ ఉన్న వాళ్ళకి అందలేదు తక్కువ. అట్లా అందువల్ల జగన్ చేసిండు, అప్పుడు చేసేవారు ఆయన గెలిచిండు చేసిండు. ఈ మధ్యన ఏంటంటే కొద్దిగా ఉంటాయి కదా మేడం, కొన్ని అందినాయి కొన్ని అందా కదా, వాళ్ళు అట్లా చూసి రివర్స్ అయిపోతుండ్రు. ఇక అయితే తెలియదు ఇక వాళ్ళ ప్రజల నిన్నేముంటాయి, ఇవ్వలేదు ఏముండదు కానీ, నేనేం ప్రజలు ఎట్లా వేస్తారో తెలియదు. రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అనుకుంటున్నారా? వస్తారు మేడం, తప్పకుండా వస్తారని అనుకుంటున్నాము. వస్తే పేదోళ్ళకు లాభం, పేద ప్రజలకు, చదువుకున్న వాళ్ళకు, విద్యార్థులకు, లేని వాళ్ళకు, వాళ్ళకు అన్ని స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తుంది కాబట్టి వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు, ఎన్ని సీట్లు? 150 అనుకుంటున్నాను అయితే. వస్తుంది, వస్తే బాగా తెలుసు. 150 వస్తుంది.